మంచిర్యాల టు అంతర్గాం రహదారికి మోక్షం లభించబోతుంది. గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. మంచిర్యాల అంతర్గాం రామగుండ మండలాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వ పరంగా రంగం సిద్ధమైంది. వంతెన నిర్మాణం కోసం 164 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు సోమవారం పరిపాలన ఆమోదం కూడా లభించింది. నూతన వంతెన నిర్మాణంతో పెద్దపల్లి జిల్లా నుండి మంచిర్యాల జిల్లాకు వెళ్లే వారికి దూరభారం భారీగా తగ్గనుంది. బసంతనగర్ నుండి అంతర్గాం మీదుగా మంచిర్యాలకు రహదారి సిద్ధం కానుండడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కూడా వాహనాల రవాణా భారీగా తగ్గనుంది.